దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్తయి శుభవార్త 11:28 నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ మంచి వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు సాత్వికుడును, దీన మనస్సు కలిగినవాడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయరు. వారినందరినీ ఆయన కనికరించి వారికందరికీ ఆయన గొప్ప కృపను చూపించి వారి ప్రయాసములన్నిటికీ తగిన ప్రతిఫలమునిచ్చి వారు మోయలేకపోతున్న భారములన్నిటిలో నుంచి వారికి విశ్రాంతినిచ్చి వారి ప్రాణములకు నెమ్మదిని కలుగజేస్తారు. ఆయన మనలను ప్రేమించి మనకు మాట ఇచ్చినట్లుగానే మన ప్రయాసమునకు తగిన ప్రతిఫలమునిచ్చి మన చింత యావత్తును తొలగించి మన భారములన్నిటిలో నుంచి మనలను విడిపించి మేలుతో మన హృదయమును తృప్తిపరచునట్లుగా ఆయన యొద్దకు వచ్చిన మనము ఎటువంటి ప్రవర్తన కలిగి జీవించాలి, ఆయన యొద్దకు వచ్చే మనము మన పూర్ణ హృదయముతో ఆయనను సమీపించాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన చిత్తానుసారమైన ప్రవర్తన కలిగి జీవించుచు యెహోవా దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచుకోవాలి, ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ యొద్దకు వచ్చిన వారి జీవితాలలో వారికున్న ప్రయాసములను తొలగించి వారి భారములన్నిటిలో నుంచి వారిని విడిపించి వారికి విశ్రాంతిని దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారమైన భక్తిని చేసి ఈ వాగ్దాన ఫలములను మా జీవితాలలో పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.